సెమీఫైనల్స్ అనుకుంటుండ్రో సూపర్ సెమీస్ అనుకుంటుండ్రో గానీ మొత్తానికైతే కర్ణాటక ఎలక్షన్ల ప్రచారంలో దుమ్ము లేస్తుంది. కాంగ్రెస్ బీజేపీ అధికారం మాదంటే మాది అని ప్రచారాన్ని ఊపుడుపుతున్నాయి. ఇక రోడ్ షోలు ఇంటింటి ప్రచారాలకు కొద్వనే లేదు. ఒక దగ్గర జవాన్లను కూడా ఊరేగింపు చేసి పూలవానతో స్వాగతం పలికిండ్రు. కొంపదీసి మిలిటరీ వాళ్ళు ఎవరైనా కర్ణాటక బరిలో దిగుతుండ్రా ఏంది? కర్ణాటక బరిలో మిలిటరీ వాళ్ళు దిగుతుర్రు, ఎవరు ఒకరిద్దరు కూడా కాదు. అన్ని నియోజకవర్గాలల్లా తమ ప్రతాపమేంద సూపటనికి భారీగా బరిలోకి దిగుతుండ్రంట. బరిలోకి అంటే ఎలక్షన్లో నిలబడుతుర్రు అనుకునేరు, అది కాదు. ఆ ఎలక్షన్లో ఎసుంటి లొల్లి పంచాలు జరగకుండా భద్రత కల్పించడానికి వచ్చిండ్రు. ఎలక్షన్ తేదీ దగ్గర పడుతుండడం, ఢిల్లీకించి కూడా పెద్ద పెద్ద లీడర్లు వచ్చి ప్రచారం చేస్తుండడంతో అక్కడి లోకల్ పోలీసులు సరిపోతలేరంట. దీంతో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ను పిలిపించిండ్రు. వాళ్ళు అట్లా ఎంట్రీ ఇచ్చిండ్రో లేదో కామన్ జనాలంతా గుమిగూడి పూలవాన కురిపిస్తూ స్వాగతం పలికిండ్రు. దేశం కోసం సేవ చేస్తున్న మీరు మా నేల మీద అడుగు పెట్టడమే గొప్ప అని పొగుడుతూ ర్యాలీగా ముందుకు సాగిండ్రు. నిజంగా జవాన్లంటే జనాలకు ఎంత ప్రేమలు చూడ్రి. ఇల్లు పిల్లల్ని విడిచిపెట్టేసి మన కోసం పనిచేసే సైనికులంటే ఆ మాత్రం అభిమానం ఉండదా చెప్పుర్రి. రాజకీయాలు గీజకీయాలు పక్కకు పెట్టి ఇట్లా ఊరేగిస్తుంటే చూసేటోళ్ళకు కూడా మస్తు సంబరం అవుతుంది. జై జవాన్.